నన్ను అచ్చం నాలాగా ఉండేవాడు ఒకడు రంజిత్ అనేవాడు ఉన్నాడు, నా కవల సోదరుడు అనుకోండి. వాడు స్థాపించినటువంటి ఇండియా ప్రజాబంధు పార్టీ, వాడు సేమిలాగా మాట్లాడతాడు. నా కవల సోదరుడు, లేకపోతే ఏమంటారు, జెనెటిక్ ఇంజనీర్స్ ఏదో తయారు చేయబోయారు కదా, క్లోన్ అనుకోండి. అతడు స్థాపించిన ఇండియా ప్రజాబంధు పార్టీ రేపు గుంటూరు పట్టణం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో 2 గంటల నుండి 6 గంటల వరకు నభూతోర భవిష్యతి అన్న రీతిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నది. ఐపీబీపీ 100,000 మంది అని అనుకున్నాము, కానీ 100,000 మంది కంటే మించవచ్చు అనే అంచనాలు ఇప్పుడు ఉన్నాయి. అందులో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, డప్పు కళాకారులు వస్తారు, తిన్మార బృందాలు వస్తారు, గారడీ బృందాలు వస్తారు, ఇంకా అనేకమైన రకరకాల జానపద నృత్యాలు ప్రదర్శించే బృందాలు వస్తాయి. చక్కని సందేశాత్మకమైనటువంటి దళిత విమోచన ఉద్యమ గీతికలు పాడతారు, మనం వింటాము. ఛత్తీస్గఢ్ నుండి, మధ్యప్రదేశ్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, వెస్ట్ బెంగాల్ నుండి, జమ్మూ కాశ్మీర్ నుండి, తమిళనాడు నుండి, ఎన్ని రాష్ట్రాల నుండి నాయకులు వచ్చారు, వస్తున్నారు. అందరూ మీకు గ్రీటింగ్స్ చెబుతారు. గనక 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఇరుగు పొరుగున ఉన్న కన్నడ, తమిళ, మలయాళ రాష్ట్రాలు, అటు ఉత్తరాన ఉన్నటువంటి హిందీ రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో నుండి ఈ భాష అర్థమవుతున్న వాళ్ళందరూ తప్పకుండా రేపు 2:30కి కాదు, 1:15 ముందుగానే గ్రౌండ్ నిండిపోవాలి. బ్రహ్మానందరెడ్డి స్టేడియం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి స్టేడియం, అది ఎక్కడ అని అడిగే అవసరమే లేదు. గుంటూరులో దిగి ఎక్కడ బీఆర్ స్టేడియం అంటే ఎవరైనా చెబుతారు. దీనికి అన్ని రాజకీయ పక్షాలు సహకరిస్తున్నారు, అధికార యంత్రాంగం సహకరిస్తున్నారు, అవసరమైన అన్ని పర్మిషన్స్ మనకి ఇచ్చేసేసారు, ఏ విధమైన ఆటంకం కూడా లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఇంతగా సహకరిస్తారని నేను కూడా అనుకోలేదు, కానీ వారు తమ యొక్క పెద్ద మనస్సు అనేది నిరూపించుకున్నారు. చాలా ఆశ్చర్యం, చాలా సంతోషం. దేవుడు వారిని ఇంకా దీవించాలి. కనుక అందరూ కూడా రండి. రేపు ఒక అద్భుతమైనటువంటి పండగ జరుగుతుంది. ఈ పండగ ఏమిటంటే, గత 72 సంవత్సరాలుగా, అంతకుముందు ఈ దేశంలో 1000 సంవత్సరాలుగా అణిచివేయబడ్డటువంటి బలహీన వర్గాలందరూ బలమైన సింహాలయ రేపు ఒక మహాసింహాల దండుగా కలిసి రాబోతున్నారు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన నా సోదరుడు అద్దంకి రంజిత్ని నేను అభినందిస్తున్నాను. ఏదో నేను భక్తి మార్గంలో ఉండిపోయాను, వాడేమో ఆ మార్గంలో ఉన్నాడు. ఇలాగ మేము అటు ఇటు స్విచ్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాము. కనుక దేవుడిచ్చిన ఈ కృపావరము కొరకు, ద్వంద్వావధానము కొరకు కూడా దేవునికి వందనాలు. ఇదొక రాజకీయ వేదిక కాదు, కానీ మనం రాజకీయ స్పృహ బాధ్యత కలిగినటువంటి భక్త జనం మనం. దేవునికి స్తోత్రం. వీఆర్ గాడ్లీ పీపుల్, వీఆర్ సెయింట్లీ పీపుల్, వీఆర్ ప్రేయర్ఫుల్ పీపుల్ విత్ అన్ అవేర్నెస్ ఆఫ్ అవర్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక రేపు తప్పకుండా ఈ మాటలు వింటున్న వాళ్ళందరూ, సుదూరాన్ని ఉండి వింటున్న వాళ్ళు చాలామంది, పర్మిషన్ రాలేదు అని కొన్ని అపప్రదలు ప్రచారం చేశారు. పర్మిషన్ను గవర్నమెంట్ వారు ఇచ్చారు, ప్రభుత్వమే మన పక్షంగా సానుకూల నిర్ణయం తీసుకుంది. వీళ్ళు ఎవరికీ థ్రెట్ కాదు, అందరికీ సహాయకులు.